చిక గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దగ్గరలో పొంగల్, అడ్వాన్స్ పొంగల్. అలాగే 20 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఒక్కడిని ఇంకా ప్రపంచాన్ని ఆదరిస్తున్నా, అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమాని మీరు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఎలా ఆదరిస్తారనే దానికి ఒక్కళ్ళలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాకు వస్తే ముగ్గురు హీరోలు, కథకి కథానాయకుడిగా దేవమోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత, సినిమా వెనక హీరో దిల్ రాజు గారు. వీళ్ళ ముగ్గురు. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్ రాజు గారికి ఇస్తాను, ఎందుకంటే మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది ఉన్నారు. సారీ, ఇది ఒక ఎమోషన్ ఏడవడం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మనలాంటి వాళ్ళు మంచి సినిమా తీయాలంటే ఒక మంచి మేకర్స్ అవసరం మనకి. ఒక ఎంఎస్ రాజు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఒక అశ్విని దత్ ఒక దిల్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు ఉంటేనే మేకర్స్గా మేము అనుకున్న తీయగలం. ఈరోజు నాకు ఆయన దొరికారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ సో బ్యూటిఫుల్ సమంత గారి కళ్ళలోంచి కూడా అక్కడ నీళ్లు చూస్తున్నాం మేము. గునా సార్, అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగిందని. దీనికి 1 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేశాను, 6 నెలలు షూటింగ్ చేశాను, 1.5 ఇయర్స్ పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసి ఆడియన్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయను. సినిమా బాగా వచ్చే వరకు తీస్తూనే ఉన్నాం. ఆయన తీమని చెక్కే దర్శకులను చూశారు, చెక్కమనే నిర్మాత దిల్ రాజు. మీరు కాంప్రమైజ్ అవద్దు సార్. మీకు ఒక మేకర్ సపోర్ట్ ఉంటే మీరు ఎలా తీస్తారనేది నాకు తెలుసు. నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు, అందుకని ఇంత ఎమోషన్ అయ్యాను. నేను అనుకున్న తీశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా సమంత గారు,